मान्यश्री चौकलिंगम गारू वास्तव పాండవులు ఉన్న ఉనికి తెలుసుకోవడానికి పాండవులను
ఎలా బయటకు రప్పించాలి అంటే వాళ్ళ మీద దండయాత్ర చేయాలి అప్పుడు విరాట రాజుకి సపోర్ట్ గా ఎవరు వస్తారంటే పాండవులు వస్తారు అర్జునుడు వస్తాడు ఓహో మాతో పోరాడడానికి ఇంత సామర్థ్యం ఉన్న వ్యక్తి ఎవరంటే ఇది వేరే వాళ్ళకి అంత బలం లేదు వస్తున్నది ఎవరో కాదు అర్జునుడే అని ఇంగలేని చెప్పినట్టుగా అటు కౌరవుల్లో భీష్మాచార్యులు కులగురు కృపాచార్యులు అశ్వత్థామ మొదలైనటువంటి చాలా మంది వచ్చి యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఎవరు కూడా అక్కడ అంతమంది ఉన్నా కానీ ఒక్క అర్జునుడు వాళ్ళందరూ ఓడిస్తాడు ఎలా అంటే క్షమీషమయతే పాపం ఆ పూర్వార్జితమైనటువంటి పాపాన్నంతా తొలగించి ఆ ఉత్తర కుమారుణ్ణి వెంట పట్టుకుని నువ్వు ఉత్తర కుమారే నువ్వు వీళ్ళని జయించలేవు నువ్వు నా సారథిగా ఉండు నేను యుద్ధం చేస్తానని చెప్పి ఆ లింబాద్రిగుట్ట జాతర వేసుకొని చెట్టు మేం తీసుకొని నరసింహ స్వామి ఇక్కడ వచ్చింది వాళ్ళు అంటే అక్కడ జాతర మంచి కావాలనే ఇక్కడ చెట్టు మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది కాబట్టి ఇది అర్థం చేసుకొని అందరు నడుచుకోవాలని చెప్పి కోరుతూ మొట్టమొదటిగా మన చైర్పర్సన్ గారిని నేను ఆహ్వానిస్తున్నాను వచ్చి పసుపు కుంకుమ అక్షతలు ఆ గణపతికి అందరు కూర్చోండి ప్లీజ్ మీరు చేసి ఇంకోటి తెలుసా మీరు చేసేది ప్రతి ఒక్కరు వందల మంది చూస్తారు అక్కడ ప్రొజెక్టర్ అని పిచ్చి పిచ్చి పనులు చేస్తే గౌరవంగా ఉండదు దయచేసి అర్థం చేసుకోండి మల్లెల రాజలక్ష్మి గారు ముందుకొచ్చి కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత ఉపాధ్యక్షులు మన భగత్ గారు వచ్చి రావాలని కొబ్బరికాయ కొట్టాలని కోరుతున్నాను గ్రామ కమిటీ అధ్యక్షులు ప్రతిసారి ముగ్గురు మాత్రం కొట్టడం అర్జునస్య అర్జునస్య ధనుర్ధారి ధనుర్ధారి రామస్య రామస్య ప్రియదర్శిని ప్రియదర్శిని ఆదిరాజ ఆదిరాజ మహారాజ మహారాజ వనరాజ వనరాజ వనస్పతే వనస్పతే ఇష్టదర్శనం ఇష్టదర్శనం ఇష్టాన్నం ఇష్టాన్నం శత్రుణాం శత్రుణాం పరాభవ పరాభవ ఒక క్షమీ పూజను చేయడం మన గ్రౌండ్ అనండి అగ్ని భయ జల భయ చోర భయ భూత భయ రాజ భయ రోగ భయాది సప్త భయ మృత్యుపీడ పరిహారార్థం జన్మాది ద్వాదశ భావేషు తత్ర గ్రహపీడ పరిహారార్థం అస్మతే గురు అంతర్యామి శమీ దేవత అంతర్గత శ్రీ భారతీ రమణ ముఖ్య ప్రాణ అంతర్గత హనుమంతో కూడా తీసుకుందాం
दी अंत कारण मन मंत्रिवर्य मन प्रांती वेम प्रशांत रेड्डी मार्गदर्शकत्व में कमिटी सभ्युंदरू मुनिसिपल सभ्युलु ग्राम कमिटी सभ्युलु प्रजलंदरू चाला चक्कगा सहकरिस्तुन्नारु अंदरिकी मनमेंटंटे मोदलु इक्कड गाली आडतलेदु मी मीकु अक्कड केटायिंचिन स्थलालनु पूजनु लैव गा मीरु चूसुकोवच्चु चक्कगा कोनसागुतुंदि मरि ग्राम कमिटी सभ्युलंदरिकी चैर्पर्सन गारिकी मन वैस प्रेसिडेंट गारिकी अंदरिकी कूडा शुभाकांक्षलु तेलियजेस्तू इक कार्यक्रमान्नि प्रारंभिस्तुन्नाम वेद मंत्रालतो ओनु कुडि चेयि पेट्टुकोंडि ఎడమ చేయి పైన కుడి చేయి పెట్టుకోండి ఎడమ చేయి మీ ఎడమ మందిని చూడకండి మందిని చూడొద్దు ఎడమ చేయి కుడి చేయి తొడమే పెట్టుకోండి శ్రీ గోవింద గోవింద మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య ఆది బ్రహ్మణః ద్వితీయ వరార్ధే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వతే మన్వంతరే కలియుగే ప్రథమ చరణే जम्बूद्वीपे दंडकारण्ये देशे गोदावर्याः दक्षिणे तीरे शालिवाहनजगे बौद्धावतारे श्रीमन्निम्बगिरि लक्ष्मी नृसिंह स्वामी चरण सन्निधौ अस्मिन् वर्तमान चन्द्रमान पारमार्थिक स्वस्तिश्रे प्लवनाम संवत्सरस्य दक्षिणायने शरदुतौ आश्रितवासे शुक्लपक्षे मोदल बंदी मेरी नाय गणनादा हिंदे रावण नोमदारिंद पूजी सदे संदरण दल्ली गणनाथा मोदल बंदी मेरी नगे गणनाथा गजानना स्वामी गजानना लंबोदर हे गजानना पार्वती नंदन परम पवित्र पार्वती नंदन परम पवित्र वाहन गजान चपण्यूषक वाहन गजानना मुनिजन प्रेमा गजानना गजानना स्वामी गजानना लंबोदर हे गजानना एक जनता गजानना एक जनता गजानना अनेक कला हे गजानना अनेक कला हे मंडलो प्रीणयामो वासु
ग्राम ప్రజలారా ఎన్నడూ లేని విధంగా మన ప్రాంతంలో ఒకసారి ఈ మున్సిపాలిటీ ఏర్పడ్డదంటే మన గతి రేఖలే మారిపోయినడంలో ఏమీ అసలు సందేహమే లేదు అంత చక్కగా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా రోడ్లు కావచ్చు వ్యవస్థ కావచ్చు ఏదే గాని అంత సక్రమంగా కొనసాగుతుంది దానంతటి కారణం ఏంటంటే గత కొన్ని సంవత్సరాల నుండి గ్రామ కమిటీ సభ్యులు వాళ్ళు చేస్తున్నటువంటి ఒక విశేషమైన కృషి వల్ల ఈ రోజు ఇంత చక్కగా మనం అద్భుతమైనటువంటి దసరా ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం తర్వాత మన చైర్ పర్సన్ గారు తర్వాత వాళ్ళందరూ కలిసి ఇంతింతై వటుడింతై నభో వీధిపై ఇంతై చెప్పినట్టుగా వామనుడు ఇంతున్నవాడు పెద్దవాడయ్యాడట ఆకాశం అంతా తెలిగాడు అని చెప్పినట్టుగా అసలు ఎవరికి ఊహించనంత ఎత్తు ఎదిగేశారు దింగల్ ప్రజనడంలో ఈ ఉత్సవాల్లో మార్పునే మనం ఇక్కడ కారణంగా చెప్పుకోవచ్చు అసలు దసరా అంటే చాలు మన దగ్గర ఒక క్షణం పూజయే లోపల చెట్టు అనేటువంటిది ఉండకపోతుండే కొబ్బరికాయ కొట్టే లోపల పందులు ఉన్న కష్టం చెట్టు కాదు చెట్టుతో పాటు పందులు కూడా ఎగిరిపోతుండే వాళ్ళతో పాటు అంత కష్టం ఉండే ఒక మాట అనేవాళ్ళట ఏ భీమగల్లో హమింగ్ సాబ్ టోపీ ఎగిరిపోయింది మనదేం లెక్క అంటుండట ఒక 50 ఏళ్ల కింది మాట జంబి చెట్టు పూజ అంటే హమింగ్ సాబ్ వచ్చి కావాలండినట ఇంకేమీ చాలా యుద్ధ వాతావరణం ఏమైపోయింది చివరికి ఎవరు అన్నట్టు అరే నేను బతికొచ్చిన నువ్వేం లెక్కరా హమిషా టోపీ ఎగిరిపోయింది అన్నట అంటే అటువంటి పరిస్థితి మీకు కలిసి ఈరోజు మారిపోయినాయంటే